Okay. Hopefully everyone are able to see my screen, right? Yes, Venkat. Yes, yes, yeah. Yeah, Venkat. Okay. So like today's agenda entante, like in last class we have discussed about date time functions. So functionality ela untai, so what are the types, like what are the functions we have in date time functions. So okoka daniki ay arguments untai we have discussed, and today's agenda is like data conversions. So data conversions alaga ranking functions, so alaga other miscellaneous functions emana untai. ఇవన్నీ ఏంటి, మనకి ఇన్పుట్ సింగిల్ గా తీసుకొని అవుట్పుట్ కింద సింగిల్ వాల్యూ త్రో చేస్తాయి. సో ఇవి సింగిల్ రో ఫంక్షన్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకునేవి సింగిల్ రో ఫంక్షన్స్ లోనే మనకి ఈ డేట్ టైం ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, అలాగే డేటా కన్వర్షన్స్, లైక్ ర్యాంకింగ్ ఫంక్షన్స్, అదర్ మిస్లేనియస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ టుడే. లైక్ ఈ రోజు ఇది చెప్పుకొని like tomorrow we will jump into this multi row functions, not tomorrow, like next, in the next class only. Okay, so data conversion anedi enti, aa error eppudu ostundi maniki, first data conversion error eppudu ostundi telusukoni dantlo manam jump avadu. So data conversion anedi enduku upayogapadindi ante, this function will supposed to convert the data stored with one type to the other type. So oke cell lo multiple datas ni store cheyalsi vachinappudu, so ante మొత్తం వెంకట్ వర్కింగ్ ఆన్ డిపార్ట్మెంట్ నంబర్ 10, ఇందులో వెంకట్ వర్కింగ్ ఆన్ డిపార్ట్మెంట్ నంబర్ అనేంత వరకు మొత్తం టెక్స్ట్ ఫంక్షన్. 10 అనేది వచ్చి ఇంటీజర్ ఫంక్షన్. సో ఆ ఇంటీజర్ డేటా టైప్ ని ఒక స్ట్రింగ్ తో మ్యాచ్ చేయాల్సి వచ్చినప్పుడు అది మ్యాచ్ అవ్వదు. సో ఆ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ డేటా టైప్, డేటా కన్వర్షన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో దిస్ ఫంక్షన్ విల్ సపోర్ట్ టు కన్వర్ట్ ది డేటా అండ్ ఈ స్టోర్ చేయడానికి ఇలా ఉపయోగపడుతుంది డేటా కన్వర్షన్ అనేది. So SQL server will convert the data with the support of following two functions. So SQL anedi mana SQL anedi two functions ni base chesukone data conversion anedi chestundi. So enti enti avante cast. So cast lo two arguments untai, but dani ela rastam ante first source data type rastam, like a source data type as target data type. సో సోర్స్ ని మనం దేని కింద కన్వర్ట్ చేస్తున్నాం అనేది క్యాస్ట్ లో రాస్తాం. సో కన్వర్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ టార్గెట్ టైప్ రాస్తాం, కమా సోర్స్ టైప్ రాస్తాం. సో ఇది ఎలా, ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో సెలెక్ట్ ఈ నేమ్ ప్లస్ వర్కింగ్ యాజ్ జాబ్ ఇన్ డిపార్ట్మెంట్ నంబర్. సో ఈ నేమ్ జాబ్ ఈ రెండు టెక్స్ట్ ఫంక్షన్స్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఈ నేమ్ అనేది నాకు టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి, వర్కర్ వాల్యూస్, జాబ్ అనేది వర్కర్ వాల్యూస్ ఉన్నాయి. సో సెలెక్ట్ ఈ నేమ్ వర్కింగ్ యాజ్ జాబ్ ఇన్ డిపార్ట్మెంట్ నంబర్ అని హార్డ్ కోడ్ చేసి డిపార్ట్మెంట్ నంబర్ అనే కాలం ఉంది ఇక్కడ. సో మళ్ళీ డిపార్ట్మెంట్ నంబర్ అంటే ఏమొచ్చింది, ఇక్కడ నంబర్స్ వచ్చాయి. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కన్వర్షన్ ఫెయిల్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు కన్వర్షన్ ఫెయిల్, ఈ ఎర్రర్ మెసేజెస్ కూడా మీరు అలవాటు పడండి. సో ఈ ఎర్రర్ మెసేజ్ చూడంగానే బైనరీ ట్రంకేషన్ జరిగింది, లేదా ఈ ఎర్రర్ మెసేజ్, లేదా ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్, ఇట్లాంటి వాటిలో మీరు చూడంగానే గుర్తుపట్టేది. సో ఆ సర్వర్ లో లేను ఇన్వాలిడ్ అని వచ్చిందంటే, సో అక్కడికి నేను కన్వర్ట్ అవ్వాలి, ఆ డేటాబేస్ లో లేను నేను. సో ఇలా కన్వర్షన్ ఎర్రర్ వచ్చిందంటే ఎక్కడో నేను టెక్స్ట్ ఫంక్షన్ లేదా ఇంకేదో డేటా టైప్స్, టూ డిఫరెంట్ డేటా టైప్స్ ని నేను మ్యాచ్ చేయాలనుకుంటున్నాను ఓకే అవుట్పుట్ లో. సో అందుకని ఇది నాకు ఎర్రర్ వచ్చింది. సో కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ ది వర్కర్ వాల్యూ స్మిత్ వర్కింగ్ యాజ్ క్లర్క్ ఇన్ డిపార్ట్మెంట్ నంబర్ టు డేటా టైప్ ఇంట్. సో ఇంట్ లోకి మార్చడానికి వర్కర్ వాల్యూ ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది, అది ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సెలెక్ట్ ఈ నేమ్ వర్కింగ్ యాజ్ అనే హార్డ్ కోడ్ పార్ట్, జాబ్ వాళ్ళ యొక్క జాబ్ కాలము, మళ్ళీ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్, ఇవి అపెండ్ అయ్యి ఒకే దాంట్లో రావాలి కాబట్టి మనం ప్లస్ యూజ్ చేస్తాం మధ్యలో, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్. సో డిపార్ట్మెంట్ నంబర్, సో ఈ డిపార్ట్మెంట్ నంబర్ మ్యాచ్ అవ్వడానికి నేను ఇక్కడ క్యాస్ట్ యూజ్ చేశాను. క్యాస్ట్ మనం పైన చెప్పుకున్నట్టు ఏంటి, సోర్స్ డేటా ఫస్ట్ వస్తుంది. సో మనకు సోర్స్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ అనేది, మనకి ఏ కాలం నేమ్ డిపార్ట్మెంట్ నంబర్ యాజ్ అని యూజ్ చేసి వర్కర్ దానికి ఒక సైజ్ ఇవ్వాలి. సో ఆ వర్కర్ లో కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ వర్కర్ కాబట్టి నా సోర్స్ ని నా టార్గెట్ లోకి మార్చుకుంటుంది ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్, నాకు అవుట్పుట్ వచ్చింది. సో నంబర్స్ కూడా ఒకే ఇన్పుట్ ఒకే దాంట్లో ఒకే సెల్లులో నాకు ఫిట్ అయ్యాయి. సో కన్వర్ట్ యూజ్ కూడా చేయొచ్చు.
सेम సేమ్ అంత రాస్తాం కన్వర్ట్ సార్ రెండు ఎందుకు అంటే మన సింటాక్సెస్ ఎర్రర్స్ రాకుండా సింటాక్సెస్ వైజ్ మనం కొన్ని అప్లై చేయలేం ఫస్ట్ సో అలాంటి దగ్గర మనం ఈ వీటిని ఇన్వర్ట్ లైక్ వీటిని మనం చేంజ్ చేసుకుని మనం ప్లే చేయొచ్చు కన్వర్ట్ లో ఫస్ట్ టార్గెట్ టైప్ సో ఫస్ట్ టార్గెట్ ఇవ్వాల్సిన చోట మనం కన్వర్ట్ కి వెళ్తాం క్యాస్ట్ కి వెళ్ళాం సో టార్గెట్ ఏంటి మన మనది వర్కర్ మనం వర్కర్ లోకి మార్చాలనుకుంటున్నాం వర్కర్ ఆఫ్ సమ్ సైజ్ 5 కమా ఇక్కడ యాస్ ఉండదు క్యాష్ లో యాస్ అని ఉంది కన్వర్ట్ లో యాస్ ఉండదు కమా సోర్స్ మన సోర్స్ ఏంటి డిపార్ట్మెంట్ నంబర్ సారీ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ సేమ్ అవుట్పుట్ సో కాస్ట్ అన్న కన్వర్ట్ అన్న మనం యూస్ చేసి చేయొచ్చు బట్ మనం రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ రెండు డిఫరెంట్ టైప్స్ మనం వాడాలి సో ఎట్లా ఏదన్నా మల్టిపుల్ డేటా టైప్స్ ని ఒకే సెల్ లో మీరు ఫిట్ చేయాల్సి వచ్చినప్పుడు సో దానికి కన్వర్షన్ ఎర్రర్ రాకుండా మీరు ఓవర్కమ్ ఇలా చేయొచ్చు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ క్యాన్ బి కన్కాటినేటెడ్ మనం దీన్ని ఇది గుర్తుపెట్టుకుని మీకు అర్థమైపోద్ది ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ తోనే కన్కాటినేట్ అవుతుంది స్ట్రింగ్ అండ్ ఇంటెజర్ కెనాట్ బి కన్కాటినేటెడ్ అందుకనే ఈ క్యాస్ట్ మనం యూస్ చేయాలి సో క్యాస్ట్ యాస్ ఫ్లోట్ ఫ్లోట్ అనేది కూడా మనకి డేటా టైప్ ఫ్లోట్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూ కోసం సో సెలెక్ట్ 5/2 సెలెక్ట్ 5/2 మనకి చేస్తే డినామినేటర్ లో మనం పాయింట్ డెసిమల్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనకు జస్ట్ 2 అనే త్రో చేస్తుంది రెండింటి న్యూమినేటర్ కన్సిడర్ చేసుకుని సో 0.0 నేను చేస్తే 2.500 సంథింగ్ 2.500000 దాని యొక్క కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0 ఎక్కడ వరకు అవుతుందో అన్ని జీరోస్ చూపిస్తుంది సో దీనికి నేను ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి అన్నప్పుడు ఇది నా మామూలుగా మ్యాథమెటికల్ ఇంటీజర్ టైప్ డెసిమల్ డేటా టైప్ సో దీనికి నేను రౌండో లేదా ఇంకేదో ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసి నేను దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోగలను కానీ ఫ్లోట్ అనేది కూడా ఒక డేటా టైప్ ఇది ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది తీసుకొస్తుంది అనమాట సో క్యాస్ట్ యూస్ చేసి 2 యాస్ ఫ్లోట్ ఇక్కడ డెసిమల్ ఇవ్వక్కర్లా జస్ట్ 2 ని యాస్ ఫ్లోట్ చేశారు దాని ఎగ్జాక్ట్ వాల్యూ కావడం కాదు 2.5 మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ర్యాంకింగ్ ఫంక్షన్స్ సో ర్యాంకింగ్ ఫంక్షన్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడాలి లైక్ చాలా యూస్ఫుల్ లైక్ ఇది రియల్లీ అర్థమైతే ఆ అర్థ లైక్ ఆ బేస్ ని మనం క్యాచ్ చేయగలిగితే మనం దీన్ని చూసి దీని తర్వాత మనం వెళ్ళే ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ కూడా రియలిస్టిక్ గా రియల్ టైమ్ లో ఉంటాయి సో వాటిని మనం అచీవ్ చేయగలుగుతాం ఏ ర్యాంకింగ్ ఫంక్షన్ మనం ఎక్కడ యూస్ చేయాలి చేయడం వల్ల మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి సో ఈవెన్ సబ్క్వైరీస్ అనే టాపిక్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఎన్డీఎఫ్ ర్యాంకింగ్ ఫంక్షన్స్ యూస్ చేసి ఒక సబ్క్వైరీని ఎలా అచీవ్ చేయొచ్చు సో అట్లాంటివన్నీ మనం చేయొచ్చు కాబట్టి సో ర్యాంకింగ్ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే ర్యాంకింగ్ ఫంక్షన్స్ ని విండో ఫంక్షన్స్ అని కూడా అంటారు దీస్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ర్యాంక్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా అది ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అయినా వాటిని ర్యాంక్ తెలుసుకోవడానికి లైక్ సీరియల్ నెంబర్ అనే కాలం మనకి ఎట్లయితే ర్యాంక్స్ ఇస్తుందో సో అలా ర్యాంకింగ్స్ ఇవ్వడానికి మనం ఈ ఫంక్షన్స్ యూస్ చేస్తాం దిస్ ఫంక్షన్స్ రిక్వైర్స్ అ సపోర్ట్ ఆఫ్ ఓవర్ క్లాస్ సో ఇది ఖచ్చితంగా దీనికి ఏం కావాలంటే ఓవర్ క్లాస్ అనేది సపోర్ట్ కింద కావాలి ర్యాంకింగ్ ఫంక్షన్ అది సింటాక్స్ లోకి వెళ్ళినప్పుడు మీరు చూద్దరు లైక్ విచ్ రిక్వైర్స్ అ స్పెసిఫికేషన్ ఆఫ్ ఆర్డర్ బై క్లాస్ ఈ ఓవర్ క్లాస్ కి మళ్ళీ స్పెసిఫికేషన్ ఏముండాలి ఆర్డర్ బై క్లాస్ ఉండాలి సో ఫాలోడ్ బై ఆర్డర్ టైప్ సో దిస్ ఫంక్షన్ కెనాట్ బి యూస్డ్ ఇన్ వేర్ క్లాస్ ఈ ఫంక్షన్ ని మనం తీసుకెళ్లి వేర్ క్లాస్ లో పెట్టలేము సో మనకి 3 ర్యాంకింగ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి రో నంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ రో నంబర్ ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్స్ యునిక్ రో నంబర్ ఫర్ ఈచ్ రో సో ఇది యునిక్ గా నంబర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది ఒక్కొక్క రోకి అది అది ఏమన్నా అవనండి అది ఎటువంటి డేటా అన్నా అవనండి డూప్లికేట్ అవనండి కాదు అది యునిక్ గా ఒక నంబర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది లైక్ సీరియల్ నెంబర్ లాగా ర్యాంక్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ క్యాలిక్యులేట్స్ ర్యాంక్స్ విత్ గ్యాప్స్ ఈ ర్యాంక్స్ చేసే ప్రాసెస్ లో అది గ్యాప్స్ క్రియేట్ చేస్తుంది ఒకవేళ మల్టిపుల్ ర్యాంక్స్ ఉన్నప్పుడు సో ఎలానో దీనికి ఎగ్జాంపుల్స్ కింద ఉన్నాయి మనం ఈ కింద ఎగ్జాంపుల్స్ వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది సో డెన్స్ ర్యాంక్ అనేది ఏం చేస్తుంది అంటే వితౌట్ గ్యాప్స్ సేమ్ ఈ ర్యాంకింగ్ కాకపోతే వితౌట్ గ్యాప్స్ సో ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఎలా వచ్చింది సెలెక్ట్ నా సింటాక్స్ చూస్తే సెలెక్ట్ ఎంప్లాయ్ నంబర్ ఈ నేమ్ సాలరీ నాకు ఈ 3 కాలమ్స్ కావాలి సో రో నంబర్ అనే ఫంక్షన్ నేను చేస్తున్నా దేనిపైన ఓవర్ ఓవర్ అనేది మనకు రిక్వైర్మెంట్ కాబట్టి ఓవర్ ఆర్డర్ బై ఎంప్లాయ్ నంబర్
సో ఆర్డర్ బై కూడా ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి కాబట్టి ఆర్డర్ బై అనేది కంపల్సరీ, ఓవర్ అనేది కంపల్సరీ. దీనికి ఒక సారీ దీనికి మనం ఒక అలియాస్ నేమ్ ఇచ్చాం ఆర్ఎన్ అని ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఎంప్లాయ్ నెంబరు, ఈ నేము, శాలరీ వచ్చింది. సో కొత్తగా మనం ఏదైతే ర్యాంక్ క్రియేట్ చేస్తున్నామో దానికి ఆర్ఎన్ అనే ఒక కాలం అలియాస్ ఇచ్చాం కాబట్టి ఆర్ఎన్ లో ర్యాంక్స్ వచ్చాయి. సో ర్యాంక్స్ దేని బేస్ మీద వచ్చాయి, ఓవర్ ఈ రో నంబర్ ఓవర్ ఆర్డర్ బై ఎంప్లాయ్ నంబర్, ఈ ఎంప్లాయ్ నంబర్ బేస్ మీద వచ్చాయి. ఎంప్లాయ్ నంబర్ డూప్లికేట్స్ ఉన్నా రిపీటెడ్ వాల్యూస్ ఉన్నా అది యునిక్ గా దాని యునిక్ గా నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చేసింది. లైక్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆ సీరియల్ నెంబర్ వైజ్ ఆ యునిక్ గా నెంబర్స్ ఇచ్చుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ర్యాంక్ చూస్తే సెలెక్ట్ ఎంప్లాయ్ నేమ్, ఈ నేమ్, శాలరీ, ర్యాంక్ ఆఫ్ ర్యాంక్, ఇంతకుముందు రో నెంబర్ యూజ్ చేసాం ఇక్కడ ర్యాంక్, ర్యాంక్ ఆఫ్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. సో శాలరీని డిసెండింగ్ చేస్తుంది ఫస్ట్, ఇది బఫర్ మెమరీలో వెళ్ళినప్పుడు ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ చేస్తుంది. ఆ శాలరీ డిసెండింగ్ అయిన వాటికి ర్యాంకులు ఇచ్చుకుంటూ వస్తుంది. సో మనం శాలరీ పైన ర్యాంక్ అనేది శాలరీ పైన కావాలన్నాం కానీ ఆర్డర్ పైన డిసెండింగ్ చేసాం కాబట్టి డిసెండింగ్ చేయింది. సో 5000 స్మిత్ అనే వాడు, కింగ్ అనే వాడికి 5000 ఫస్ట్ శాలరీ ఇచ్చింది ర్యాంకింగ్. సో అలానే 3000 కి 2 ఇచ్చింది. సో 3000 నాకు మల్టిపుల్ ఉన్నాయి బేస్డ్ అప్ ఈ కాలం నాకు ర్యాంకింగ్స్ ఇవ్వాలి అన్నాను కాబట్టి, ఆర్డర్ బై శాలరీ అన్నాను కాబట్టి. సో శాలరీ హైయెస్ట్ ఫస్ట్ దానికి హైయెస్ట్ ఇచ్చింది. సో సెకండ్ వాటికి 2, ఇది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినది కాబట్టి ఈ శాలరీ బేస్ చేసుకొని 2 తీసుకుంది. సో ఇక్కడ ర్యాంక్ లో 1, 2, 3 ఈ థర్డ్ పొజిషన్ స్కిప్ అయిపోయింది సెకండ్ పొజిషన్ తో, అందుకని చెప్పి ఈ థర్డ్ పొజిషన్ రాకుండా డైరెక్ట్ గా 4 వచ్చేసింది. ఈ థర్డ్ వాల్యూ అనేది 3000 ఆల్రెడీ 2 ఉండడం వల్ల 2 అనే ఆక్యుపెన్సీ 3 పొజిషన్ కూడా తీసేసుకుంది కాబట్టి సో నెక్స్ట్ 3 అనేది రాకుండా డైరెక్ట్ 4 జంప్ అయిపోయింది. సో విత్ గ్యాప్స్ అనే అందుకే అన్నాం ఈ ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ ర్యాంక్ విత్ గ్యాప్స్ అని అన్నాం. సో ఈవెన్ ఇక్కడ చూసుకున్నా లైక్ 9, 9, 1300, 1300. సో నెక్స్ట్ 10 రావాల్సింది 11 వచ్చేసింది. సో మళ్ళీ 11 అట్లా మీ మీ యొక్క రిక్వైర్మెంట్ వైజ్ ఆ గ్యాప్స్ వచ్చేసినాయి. ఆ గ్యాప్స్ తో రావాలి లైక్ ఆ గ్యాప్స్ తో రావాలని ఉండదు. ర్యాంక్ అనేది బై డిఫాల్ట్ గా మనకి స్టార్టింగ్ లో అప్గ్రేడెడ్ కాకముందు స్టార్టింగ్ వర్షన్ లో ఉన్నప్పుడు ఇట్లా వచ్చేది. సో విత్ గ్యాప్స్ కాస్త డెన్స్ ర్యాంక్ దీని తర్వాత అప్గ్రేడ్ చేసింది. ఇట్ క్యాలిక్యులేట్స్ ర్యాంక్స్ వితౌట్ గ్యాప్స్ ఇది. సో వితౌట్ గ్యాప్ సేమ్ పైన రాసిన దాన్ని జస్ట్ నేను డెన్స్ ర్యాంక్ పెట్టాను ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ సేమ్ మొత్తం అంతే అదే కోడ్. సో ఇదేం చేసింది, 5000 వాడికి 1 ఇచ్చింది, 3000 వాడికి 2 ఇచ్చింది, మళ్ళీ 2975 3 ఇచ్చింది. సో ఇక్కడ ర్యాంక్ అనేది స్కిప్ అవ్వాల. సో మన బెస్ట్ ప్రాక్టీస్ డెన్స్ ర్యాంక్. మనం డెన్స్ ర్యాంక్ అనేది రియల్ టైంలో డే టు డే లైఫ్ లో ఎక్కువ యూస్ చేస్తాం. సో అసలు ఇలాంటివి ఎందుకు ఉపయోగపడతాయి రియల్ టైంలో అంటే లైక్ ఈ రో నంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అనే ఫంక్షన్స్ బేస్ చేసుకునే మనం ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే హూ ఇస్ ద లైక్ ఫస్ట్ హైయెస్ట్ పేడ్ శాలరీ మనకి ఎవరు పే చేస్తున్నాం వాడి డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, హైయెస్ట్ పేడ్ శాలరీ అనేది మనం రావాలన్నప్పుడు మనం ఆర్డర్ బై చేస్తే దీన్ని డిసైడింగ్ చేస్తేనే మనకు ఫస్ట్ శాలరీ హై పెద్ద నుంచి చిన్నగా అరేంజ్ అవుతాయి. సో దీనికి మనం ర్యాంకింగ్ ఫంక్షన్ అప్లై చేసి శాలరీ కాలం ర్యాంకింగ్ ఫంక్షన్ అప్లై చేసి అది ఈక్వల్ టు 1 అనే అవుట్పుట్ కావాలి అన్నప్పుడు ఆ 1 అనే అవుట్పుట్ ఒక డీటెయిల్స్ వస్తుంది. సో ర్యాంక్ ఈక్వల్ టు 1 ఈ ర్యాంక్ వేర్ క్లాస్ లో పెట్టలేం కాబట్టి సో దాన్ని మనం సబ్ క్వెరీలో పెట్టి రాయొచ్చు. సో అది మనకి అప్కమింగ్ క్లాసెస్ లో సబ్ క్వెరీస్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా ఎన్ డీప్ వెళ్తాను. సో మీకు అది అప్పుడు అర్థమవుతుంది. సో హౌ టు అచీవ్ విత్ సబ్ క్వెరీస్ అన్నప్పుడు అది మనం సబ్ క్వెరీస్ మీకు తెలియదు కాబట్టి సో అదే డిస్కస్. సో అదర్ ఫంక్షన్స్, సో ఇది ర్యాంకింగ్ ఫంక్షన్స్, ఇది మన డేటా కన్వర్షన్స్. సో ఈ అదర్ ఫంక్షన్స్, సో అదర్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే ఈస్ నల్, మనం ఇంతకు ముందు క్లాస్ లో చెప్పుకున్నాం ఆన్సీ సెట్ ఆన్సీ నల్ అండర్ స్కోర్ ఆఫ్ సారీ సెట్ ఆన్సీ అండర్ స్కోర్ నల్స్ ఆఫ్ ఆన్ చేయడం వల్ల రిలేషనల్ ఆపరేటర్ లో డిఫరెన్స్లు వస్తున్నాయి. సో అట్లా రిలేషనల్ ఆపరేటర్ లో డిఫరెన్స్లు కాకుండా నాకు ఆ నల్ తో వేరే దాంట్లో రీప్లేస్ అవ్వాలి. సో ఆ నల్ ప్లేస్ లో వేరే దాంతో రీప్లేస్ అవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, సో మనకి ఈస్ట్ నల్, కొలేస్, నల్లిఫ్ అని 3 ఉన్నాయి అన్నమాట. సో ఈస్ట్ నల్, కొలేస్, నల్లిఫ్ అనే ఫంక్షనాలిటీస్ ఏంటి, వాటి ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాటి యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఈస్ట్ నల్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2. సో దీంట్లో ఎక్స్ప్రెషన్స్ పాస్ చేస్తాం ఇన్ ది సెన్స్ కాలమ్ నేమ్స్ కానీ లైక్ ఏదైనా ఎక్స్ప్రెషన్స్. సో దిస్ ఫంక్షన్స్ విల్ సెర్చ్ ఫర్ నల్ వాల్యూస్ ఇన్ ఎక్స్ప్రెషన్ 1. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 లో నల్ వాల్యూస్ సెర్చ్ చేస్తుంది అండ్ సబ్స్టిట్యూట్ ఎక్స్ప్రెషన్ 2 అట్ ఆల్ ద రోస్. సో నల్స్ ఏమన్నా ఫైండ్ అయితే
ఆ దానితో పాటు రాసిన కాలంలో దాని రో లో ఏదైతే మ్యాటర్ ఉందో అదే మనకి సబ్ ఇది ఇక్కడ నల్ ప్లేస్ సారీ ఈ ఎక్స్ప్రెషన్ వన్ ప్లేస్ లో అది సబ్స్టిట్యూట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ టూ ని ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేర్ నల్ వాల్యూ ఆర్ ఫౌండ్. సో నల్ వాల్యూ కనిపెట్టిన దగ్గర ఆ రోస్ లో ఉన్న డేటా ఎక్స్ప్రెషన్ టూ లో ఉన్న డేటాని ఎక్స్ప్రెషన్ వన్ లో డంప్ చేస్తుంది. సో ఎక్స్ప్రెషన్ టూ ఈస్ డిపెండెంట్ ఆన్ ఆ డేటా టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్. సో ఖచ్చితంగా ఆ ఎక్స్ప్రెషన్ టూ అనే డేటా టైప్ ఎక్స్ప్రెషన్ వన్ అనే డేటా టైప్ డిపెండెంట్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఒక నాకు టెక్స్ట్ వాల్యూ ఇచ్చేసి నాకు ఇక్కడ వర్కర్ వాల్యూ ఇచ్చేస్తే దాని దాంట్లో కలదు, కన్వర్షన్ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం దాని కన్వర్షన్ ఎర్రర్ మార్చుకుంటాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ చూస్తే సెలెక్ట్ ఈ నేమ్ సాలరీ కమిషన్ ఈ స్నెల్ ఆఫ్ కమిషన్ జీరో పెట్టారు. సో ఎక్స్ప్రెషన్ టూ ఎక్స్ప్రెషన్స్ అన్నాం. సో ఎక్స్ప్రెషన్ వన్ లో కమిషన్, సో కమిషన్ నాకు చూస్తే సెలెక్ట్ కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయ్ సో కమిషన్స్ లో నాకు నల్స్ ఉన్నాయి. ఈ నల్స్ లో ఎక్స్ప్రెషన్ వన్స్ సెర్చ్ చేసుకుని నల్స్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ప్రెషన్ టూ ని ప్లేస్ చేస్తుంది. సో ఎక్స్ప్రెషన్ టూ ని ప్లేస్ చేయడం అంటే జీరో ప్లేస్ అవుతుంది ఇక్కడ. సో అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దానికి ఆర్ఎస్ లైక్ మనకు వచ్చే అవుట్పుట్ ఆర్ఎస్ కొత్త కాలం డిరైవ్ అవుతుంది కాబట్టి ఆ కొత్త కాలంలో ఇది మనకు రావాలా. సో ఇక్కడ నల్ ఫైండ్ చేసింది దాన్ని జీరో పెట్టింది. సో 300 వ్యాలిడ్ వాల్యూ 300 పెట్టింది, 500 వ్యాలిడ్ వాల్యూ 500 ఉంది. సో మళ్ళీ నల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది జీరో. సో 1400 మళ్ళీ 1400 వ్యాలిడ్ వాల్యూ. సో నల్స్ ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేసిందో ఎక్స్ప్రెషన్ టూ లో మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ని ఆ కాలంలో ప్లేస్ చేసుకుంది. అది ఈ కాలంలో ప్లేస్ అవడం కాదు, లైక్ కొత్త డిరైవ్డ్ కాలంలో వచ్చింది. సో దానికి నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని యూసేజ్ ఎలా ఉంటుంది అంటే సెలెక్ట్ ఈ నేమ్ సాలరీ కమిషన్ ఈ స్నెల్ ఆఫ్ ఈ నేమ్ అన్నోన్. ఓకే మన దగ్గర ఏం లేవు కాబట్టి ప్రస్తుతానికి ఈ నేమ్ లో ఏదన్నా నల్ వాల్యూ ఉంటే మనం ఇంప్లిసిట్ మెథడ్ లో మనకు వచ్చిన డేటాలో అతని నేమ్ పోయింది మిస్ అయిపోయింది కానీ రెస్ట్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. సో మనం ఇంప్లిసిట్ మెథడ్ లో ఈ కాలం ఇవ్వకుండా మనం అన్ని కాలమ్స్ ఇచ్చి వెళ్తాం కదా. సో అలా ఇచ్చినప్పుడు ఇక్కడ నల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఏదన్నా అలా నల్ వచ్చి ఉంటే దాన్ని అన్నోన్ అని మనం ఆ అన్నోన్ అనే దాంతో రీప్లేస్ చేసుకుంటాం. సో అన్నోన్ అని కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈ నేమ్ సాలరీ కమిషన్ సెలెక్ట్ ఈ నేమ్ సాలరీ కమిషన్ ఈస్ నల్ ఆఫ్ ఇక్కడ క్యాస్ట్ యూస్ చేసి కమిషన్ ని వర్కర్ గా మార్చారు. ఎందుకు లైక్ విత్ ఎన్సీ అనేది మనకు రావాలి. మన కమిషన్ అనే కాలమ్ న్యూమరికల్ లైక్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రం, ఇది ఇంటీజర్ డేటా టైప్. సో 300 300 500 ఈవెన్ మనం క్రియేట్ చేసినప్పుడు కూడా నేను క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్ కృష్ణ స్కిల్స్ డెవ్ మై ఎంప్లాయ్ టేబుల్ టేబుల్స్ ఎంప్లాయ్ టేబుల్ ఎక్స్పాండ్ కాలమ్స్. సో నా కమిషన్ అనేది ఇంట్ ఇంటీజర్. సో ఇంటీజర్ డేటా టైప్స్ లో నాకు ఎన్సీ అనేది నేను హార్డ్ కోడ్ చేస్తాను ఇక్కడ. సో ఎన్సీ అనేది ఫిట్ అవ్వదు కాబట్టి సో దాన్ని వర్కర్ గా మార్చుకుంటున్నాను. సో ఎన్సీఎన్సీ వస్తాయి, జీరో జీరో ప్లేస్ లో ఎన్సీఎన్సీస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ రియల్ టైమ్ లో మనం దాని యొక్క యూసేజ్ ని బట్టి మన అవుట్పుట్స్ రావాలి అన్నప్పుడు స్టార్టింగ్ లో 1300 ప్లస్ కమిషన్ అంటే జీరో రాకుండా సారీ 1300 రాకుండా మనకి ఇది నల్ వచ్చేసింది. నల్స్ డిటెక్ట్ చేసుకున్నవన్నీ నల్ వచ్చేసినాయి లైక్ మన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినప్పుడు. సో ఏదన్నా సాలరీ ప్లస్ కమిషన్ టోటల్ సాలరీ అన్నాం. సో సాలరీ ఎవరికైతే వస్తుందో వాళ్ళతో కమిషన్ ఎవరికైతే వస్తుందో అది వాళ్ళ టోటల్ సాలరీ అవుతుంది కదా. సో అలా డిరైవ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఆ కోడ్ రాసినప్పుడు ఇది నల్లతో కంపేర్ కాలేక నల్లని త్రో చేసేసింది. సో అట్లాంటి వాటిని మనం ఈస్ నల్ తో హ్యాండిల్ చేసాం కమిషన్. సో ఆ కమిషన్ లో నల్స్ ఫైండ్ అవుట్ చేస్తే జీరోతో రీప్లేస్ చేయి. సో ఇక్కడ 1300 ప్లస్ జీరో ఈక్వల్ టు 1300, 1600 ప్లస్ 300 ఈక్వల్ టు 1900. సో వాటి యొక్క వాల్యూస్ ని నల్స్ ని హ్యాండిల్ చేయడం అనేది లైక్ వీ క్యాన్ గెట్ లైక్ దిస్. సెలెక్ట్ ఈ నేమ్ సాలరీ కమిషన్ సాలరీ ప్లస్ ఈ నెల నాకు టోటల్ సాలరీగా కావాలి. అలాంటప్పుడు లైక్ నల్ ఈస్ నల్ తో వెళ్ళచ్చు. సో కొలేజ్ అనేది ఏంటంటే కొలేజ్ అనేది సేమ్ లైక్ ఈస్ నల్ లాగానే, కాకపోతే ఈస్ నల్ అనేది ఏం చేస్తుంది ఓన్లీ టూ ఎక్స్ప్రెషన్స్ ని క్యారీ చేస్తుంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ వీ కెన్ ఇన్పుట్ లైక్ టూ ఎక్స్ప్రెషన్స్, మన ఆర్గ్యుమెంట్స్ లో టూ ఎక్స్ప్రెషన్స్ ని మనం రాయగలం. బట్ ఈ కొలేజ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు. సో దిస్ అ వెరీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్ టు మనకి ఇది చేసినప్పుడు. సో
ఈ కొలేజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ లైక్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లో చెక్ చేస్తుంది. సో ఇక్కడ నల్ ఉంటే దీంతో రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ ఎక్కడ కూడా నల్ ఉంటే దీంతో ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కి వెళ్తుంది. సో అక్కడ కూడా నల్ ఉంటే అలా ఎన్నైనా ఎక్స్ప్రెషన్స్ రాసుకోవచ్చు అనమాట. సో బేసిక్ గా మనం దీని యూసేజ్ తక్కువ, బట్ జస్ట్ ఫర్ గ్లాన్స్ చెప్పడం కోసం ఇట్ విల్ రీచ్ ఫర్ నల్ వాల్యూస్. సో ఇట్ సారీ ఇట్ విల్ సెర్చ్ ఫర్ నల్ వాల్యూస్. సో నల్ వాల్యూస్ కోసం సెర్చ్ చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ లో. And substitute expression 2 at all rows in expression 1 where null values are found. So null values అనేవి రన్ లో ఉంటే వాటి యొక్క వాల్యూస్ ఎక్స్ప్రెషన్ టూ నుంచి సబ్స్టిట్యూట్ చేసి సబ్స్టిట్యూట్ ఎక్స్ప్రెషన్ వన్ లో ప్లేస్ చేస్తుంది. ఇట్ సబ్స్టిట్యూట్ ఎక్స్ప్రెషన్ త్రీ ఇఫ్ ఎక్స్ప్రెషన్ టూ కంటెన్స్ నల్ వాల్యూస్. సో ఎక్కడ కూడా నల్ వాల్యూస్ ఉంటే ఎక్స్ప్రెషన్ త్రీ లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో అలా సో ఇట్ క్యాన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో మనకి ఎన్నైనా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ గా చూపించడానికి మీ దగ్గర డేటా లేదు. సో మన దగ్గర ఎందుకంటే ఒక కాలమ్ లో కాకుండా ఒక కాలంలో వాల్యూడ్ వాల్యూ ఉంది కాబట్టి సో అలా ఎన్ని కాలమ్స్ లో నల్స్ అలా ఉన్నాయి అనేది మన దగ్గర చూపడానికి లేదు. సో సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, మేనేజర్. సో ఎంప్లాయీ నెంబర్ అడిగాం, ఈ నేమ్ అడిగాం, మేనేజర్ అడిగాం. సో సాలరీ, తర్వాత కమిషన్. సో కొలేజ్ చేసి కమిషన్ ని, సాలరీని, మేనేజర్ ని, ఎంప్లాయీ నంబర్ ని, ఈ వీటిలన్నింటిలో నల్లు ఉంటే లాస్ట్ ఒక హార్డ్ కోడెడ్ పార్ట్ 25 తో రీప్లేస్ చేయమని పెట్టాం. So as from employee table. So మనకి కమిషన్ లో నల్ ఉంటే ఇక్కడ కమిషన్ లో నల్ ఉంది. సో మనం కొలేజ్ లో కమిషన్ రాసాం. సో దీంట్లో నల్ ఉంది. సో సాలరీకి వెళ్ళింది. సాలరీలో నల్ ఉన్న వాల్యూకి ఎంత ఉంది? 1300. సో ఇది వ్యాలిడ్ వాల్యూ, మనకు 1300 అవుట్పుట్ చూపించేస్తుంది. సో అలానే సాలరీలో మనకి ఎక్కడ నల్ ఉంటే మనకి ఆ నెక్స్ట్ మేనేజర్కి వెళ్ళి ఉండేది. మేనేజర్ లో నల్లు ఉంటే ఎంప్లాయీ నెంబర్కి వెళ్ళేది. ఎంప్లాయీ నెంబర్ లో కూడా సేమ్ అదే రోల్ లో నల్లు ఉంటే వాడు 25 తో హార్డ్ కోడ్ చేసేస్తుంటాడు. 25 అవుట్పుట్ వచ్చింది. సో ఫస్ట్ కమిషన్ చెక్ చేసింది, కమిషన్ తర్వాత నెక్స్ట్ సాలరీ జంప్ అయింది. సో సాలరీ వాడికి 1300 వ్యాలిడ్ ఉంది కాబట్టి ఆ 1300 అవుట్పుట్ లో చూపించేసింది. సో ఇక్కడ ఇన్ కేస్ 1300 ప్లేస్ లో నల్లు ఉంటే సాలరీలో, నెక్స్ట్ మేనేజర్కి వెళ్ళేది. ఈ మేనేజర్ కూడా నల్లు ఉంటే ఎంప్లాయీ నెంబర్కి వెళ్ళేది. ఎంప్లాయీ నెంబర్ కూడా నల్లు ఉంటే 25 హార్డ్ కోడెడ్ పార్ట్ మనకు అవుట్పుట్ వచ్చేది. సో మన దగ్గర ఉన్న డేటా అట్లా లేదు కాబట్టి సో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం, ఇక్కడ ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్స్ వాడతాం, అంతే డిఫరెన్స్. సో నల్లిఫ్ అనేది ఏంటంటే సైక్ దీనికి 2 ఎక్స్ప్రెషన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ 2 ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎనీ డేటా టైప్. సో 2 ఎక్స్ప్రెషన్స్ ఒక డేటా టైప్ కంపేర్ చేయడం కోసం ఈ నల్లిఫ్. సో ఇప్పుడు అది గనక 2 ఈక్వల్ అయితే, సో దాని యొక్క ఇఫ్ ఈక్వల్ ఇస్ రిటర్న్, ఇఫ్ ఈక్వల్ ఇట్ రిటర్న్స్ నల్, ఇఫ్ నాట్ ఈక్వల్ రిటర్న్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఈ 2 వాల్యూస్ ని కంపేర్ చేసే ప్రాసెస్ లో ఆ 2 ఈక్వల్ అయితే మనకి నల్ త్రో చేస్తుంది, 2 డిఫరెంట్ అయితే వాలిడ్ వాల్యూ త్రో చేస్తుంది ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేది సెలెక్ట్ నల్లిఫ్ ఆఫ్ 10, 10. సో 10, 10 చేసినప్పుడు 2 ఒక ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఒకటే ఈక్వల్ అయింది ఇక్కడ. సో కాబట్టి నల్ త్రో చేసింది. అదే నల్లిఫ్ ఆఫ్ 10, 90 చేశా. సో 10 అనేది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లో వాలిడ్ వాల్యూ ఉంది కాబట్టి ఆ వాలిడ్ వాల్యూ, అదే డేటా టైప్ లో ఏ డేటా టైప్ అనేది తీసుకోవచ్చు. ఇది ఈ డేటా టైప్ లో కూడా యాక్టివ్ చేస్తుంది, లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా x, y x అనేది త్రో చేస్తుంది. సో x, x నల్ అనేది వస్తుంది ఎందుకంటే 2 ఒకటి ఈక్వల్ అయినాయి కాబట్టి. సో ఒకటి వాలిడ్ మనకి ఉన్న మేబీ నల్ ట్రై చేద్దాం. ఎక్స్ కమా 1 వ్యాలిడ్ వాల్యూ ఉన్న మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో వ్యాలిడ్ వాల్యూ వచ్చేసింది. సో అది త్రో చేసింది. ఇక్కడ ఒకసారి నల్ పెట్టి చూద్దాం. నల్ కమా ఎక్స్, ద టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నల్ ఇఫ్ కెనాట్ హ్యావ్ కన్స్ట్రైన్స్ నల్. ఓకే, సో అది అసలు నల్ని యాక్సెప్ట్ చేయదు ఇక్కడ నల్ ఉన్న వాటిలో. ఓకే, సో ఏదన్నా సరే 2 ఈక్వల్ గా ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ వాల్యూ నల్ అని త్రో చేయాలి అన్నప్పుడు లైక్ నల్ అని త్రో చేస్తుంది. లైక్ ఏదన్నా 2 ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక ఎక్స్ప్రెషన్ వ్యాలిడ్ ఇంకో ఎక్స్ప్రెషన్ కూడా వ్యాలిడ్ కానీ ఇది గ్రేటర్ దాన్ అని చెప్పి ఇది రాకుండా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడ్ కాబట్టి ఆ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ త్రో చేస్తుంది. అది ఏ డేటా టైప్ లో అయినా వర్క్ అవుతుంది. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా ఉంటుంది అంటే సెలెక్ట్ ఈ నేమ్, లెంత్ ఆఫ్ ఈ నేమ్. సో వాళ్ళ యొక్క లెంత్ ఈక్వల్ అయినప్పుడు అది నల్ గా కింద కన్సిడర్ చేసుకోవాలి అన్నప్పుడు. సో ఇక్కడ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో స్మిత్ యొక్క
సో వాడి ఈ నేమ్ యొక్క లెంత్ కనుక్కున్నాం. సో లెంత్ కా రాసాం, లెంత్ ఆఫ్ ఈ నేమ్ రాసాం. సో దానికి L1 అనే కాలం నేమ్ ఇచ్చాం. సో అలానే జాబ్ రాసాం, లెంత్ ఆఫ్ జాబ్ రాసాం, దానికి L2 అనే కాలం నేమ్ ఇచ్చాం. సో నల్లిఫ్ దేనికి అప్లై చేస్తున్నాం, నల్లిఫ్ నల్లిఫ్ లో ఈ లెంత్ ను ప్లేస్ చేస్తున్నాం. ఈ లెంత్ ఈక్వల్ అయితే సో నల్లిఫ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఈ నేమ్ కమా లెంత్ ఆఫ్ జాబ్ అది ఈక్వల్ అయితే మనకి నల్స్ అనేవి వస్తాయి. సో ఈ స్మిత్ కి 5 క్యారెక్టర్స్ లెంత్, ఈ క్లర్క్ కి 5 క్యారెక్టర్స్ లెంత్. సో ఈ 5 5 ఎక్స్ప్రెషన్ కింద తీసుకొని ఈక్వల్ అయింది కాబట్టి నల్ త్రో చేసింది. సో ఇక్కడ చూసుకుంటే 5 + 8 మన డిఫరెంట్ వాల్యూస్, కానీ ఫస్ట్ వాలిడ్ వాల్యూ ఉంది కాబట్టి నల్ త్రో చేసింది, సారీ 5 త్రో చేసింది. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటే 5 ఆడమ్స్, మళ్ళీ వాళ్ళ క్లర్క్ 5. సో 5 5 ఈక్వల్ చేసుకుని ఎందుకు 5 5 తీసుకుందంటే మనం రాసిన లాజిక్ అక్కడ అదే. నల్లిఫ్ లో లెంత్ ఆఫ్ ఈ నేమ్, లెంత్ ఆఫ్ జాబ్ ఈ రెండు కాలమ్స్ ఎక్స్ప్రెషన్ గా ఇచ్చాం. సో ఆ లెంత్ ఆఫ్ ఈ నేమ్, లెంత్ ఆఫ్ మ్యాచ్ అయిన వాటికి, జాబ్ మ్యాచ్ అయిన వాటికి నల్ త్రో చేసి రెస్ట్ ఆల్ కి వాలిడ్ వాల్యూ, ఫస్ట్ లెంత్ ఆఫ్ ఈ నేమ్ యొక్క వాల్యూస్ త్రో చేసినాయి అన్నమాట. కేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే, లైక్ కేస్ ఎక్స్ప్రెషన్ టుడేస్ లైక్ లాస్ట్ టాపిక్. కేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే సింటాక్స్ వైస్, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క డేటాలో తమిళనాడు అని ఉంది, లైక్ లేదా ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అని నేను కొన్ని సెల్స్ లో రాయాల్సి వచ్చింది, లైక్ చాలా ఎక్కువ టేబుల్స్ లో నాకు ఒక 14 రికార్డ్స్, నా 14 రికార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్ 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 అని రాయాల్సింది. సో నా బఫర్ మెమరీ కూడా ఒక లొకేషన్ ఉంటుంది, లైక్ ఒక స్పేస్ ఉంటుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ కొడుతుంటే లేదా ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసి ఎగ్జిక్యూట్ చేస్తుంటే నాకు ఇది కూడా నాకు వచ్చే అవుట్పుట్ కూడా ఒక టేబుల్ ఫార్మాట్ లో వస్తుంది. సో దీనికి కూడా ఎంతో కొంత బఫర్ మెమరీ లొకేషన్ లో స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఇలా ఆక్యుపైషన్స్ ని తగ్గడం కోసం మనం కేస్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం. సో ప్రతి దాంట్లో నాకు ఇలా అట్టి, ఇప్పుడు ఈ కాలం ఉంది, ఈ కాలంలో తమిళనాడు 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 ఆంధ్రప్రదేశ్ 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 అట్లా నాకు ఇలా ఫుల్ గా రాకుండా కేస్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి నేను రాయడం వల్ల నాకు టిఎన్ 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 ఏపీ ఏపీ ఏపీ, సో నాకు 2 2 బైట్స్ సరిపోయినాయి. సో ఇక్కడ నాకు 10 బైట్లు, ఇక్కడ ఒక నాకు 10 బైట్లు కాకుండా జస్ట్ నాకు 2 2 బైట్స్ స్పేసెస్ లోనే నాకు బఫర్ మెమరీ అనేది తీసుకుంది. సో అలాగే ఏదైనా సాలరీ డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఇంక్రీస్ చేయాల్సి వచ్చింది. సో అలా అసలు వాళ్ళని డివైడ్ చేయాలని కోసం నేను టేబుల్స్ కానీ మొత్తం చేసి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ గా రాయడం కన్నా కేస్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి అవి నేను అచీవ్ చేసుకోగలుగుతా. సో కేస్ ఎక్స్ప్రెషన్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, లైక్ కేస్ వెన్ కండిషన్ దెన్ రిజల్ట్. సో ఈ కేస్ ఎక్స్ప్రెషన్ లో కేస్ వెన్ స్టార్ట్ చేస్తాం, కండిషన్ పాస్ అయితే మనం రాసే కండిషన్ ఫిల్టర్ అయితే దెన్ దానికి ఒక రిజల్ట్. అలా మీరు ఎన్ని కండిషన్స్ అని రాసుకోవచ్చు, వెన్ కండిషన్ 2 రిజల్ట్ 2, అలా మీరు ఎన్ని కండిషన్స్ అని రాసుకోవచ్చు. లాస్ట్ ఎల్స్, సో మీరు రాసిన కండిషన్స్ కాకుండా అనదర్ దాన్ దాట్ డేటా ఉన్నప్పుడు ఎల్స్ డిఫాల్ట్ రిజల్ట్. లాస్ట్ లో ఎండ్ దానికి ఒక అలియాస్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో ఇది మీకు రియల్ టైమ్ లాగా వైస్ చూస్తే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఎలా వచ్చిందంటే డిస్ప్లే ఈ నేమ్ సాలరీ. సో నాకు ఏవైతే కావాలన్నా జాబ్ ఏవైతే కావాలన్నారో అవన్నీ నేను రాస్తున్నా. నేను సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ ఈ నేమ్ జాబ్ సాలరీ నేను రాసేసా. సో కేస్ స్టార్ట్ అయింది వెన్, ఎప్పుడు, నా యొక్క క్వశ్చన్ ఏంటి, సాలరీ విత్ డిఫరెన్స్ పర్సంటేజ్. సో డిస్ప్లే ఈ నేమ్ సాలరీ అండ్ ఇంక్రిమెంట్ ది సాలరీ విత్ డిఫరెన్స్ పర్సంటేజ్. సో వాళ్ళకి డిఫరెంట్ పర్సంటేజ్ తో ఇంక్రిమెంట్ చేయాలి బేస్డ్ ఆన్ కేటగిరీ ఆఫ్ జాబ్. సో వాళ్ళ యొక్క జాబ్ కేటగిరీ బేస్ చేసుకుని వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజెస్ అనేవి ఇవ్వాలి. సో ఏ కేటగిరీస్కి ఎంతెంత ఇవ్వాలి అంటే మేనేజర్ కి 18% పెంచాలి, క్లర్క్ కి 15% హైక్ చేయాలి. సో అలాగే అదర్స్ మేనేజర్స్ క్లర్క్ కాకుండా అదర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి 12%. ఈ రిక్వైర్మెంట్ ని మనం కేస్ ఎక్స్ప్రెషన్ రాసి ఎలా అచీవ్ చేయొచ్చు అంటే, సో సెలెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళు డిస్ప్లే చేయమన్న వాటిని సెలెక్ట్ స్టేట్మెంట్ రాసాం కేస్ వెన్ మన జాబ్ ఈక్వల్ టు మేనేజర్. సో ఇది కండిషన్, మనం ఫిల్టర్ చేసే కండిషన్, వెన్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అయితే దెన్ సాలరీ ఇంటూ 18/100. సో మనం ఇన్ ది టర్మ్స్ ఆఫ్ 18% ఇంక్రిమెంట్ చేయాలి అన్నప్పుడు సాలరీ ఇంటూ 18, లైక్ మ్యాథమెటికల్ ఇదే మన లాజిక్ కాబట్టి, సో సాలరీ ఇంటూ 18/100 చేస్తే 18%. సో అలానే జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అయితే దెన్ సాలరీ ఇంటూ 15/100, మన క్లర్క్ 15% పెంచుకున్నారు. సో అదర్స్ కి అన్నాడు, సో అది ఎల్స్ పార్ట్ లో రాసేస్తాం. ఎల్స్ సాలరీ ఇంటూ 12/100, సో సాలరీ ఇంటూ 12/100 ఎల్స్ అందరికి. దీన్ని ఇంక్రిమెంట్ అని INCR అని చెప్పి నేను ఒక కాలం ఎల్ఎస్ ఇచ్చా, లాస్ట్ లో ఎండ్ రాసి
increment column alias ichcha from employee table. So now output em ochindi, so వీడి యొక్క సాలరీ ఇంక్రిమెంట్ అయితే 195 రూపీస్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకు? వీడే కేటగిరీలో ఉన్నాడు, క్లర్క్ కేటగిరీలో ఉన్నాడు. అంటే అదర్ దాన్ కండిషన్స్ లైక్ మనం క్లర్క్ కేటగిరీలో ఉన్నోడికి మనం 15% హైక్ ఇచ్చాం. సో వీడి సాలరీకి 15% హైక్ చేసుకుని 195 రూపీస్ పెరిగింది. సో అలానే వీడి సేల్స్ మ్యాన్, సో సేల్స్ మ్యాన్ అనేవాడు మనకి ఇలా వీడికి 12% పెరిగింది, 12% 192, మరి వీడికి సాలరీ ఎక్కువ కాబట్టి 192. సో అలా మేనేజర్ అనేవాడు తీసుకుంటే సో 2850 ఇతని సాలరీ. సో ఇతనికి నేను మేనేజర్కి 18% పెంచాను కాబట్టి అతనికి హైక్ 513 రూపీస్ పెరుగుతుంది మంత్లీ ఇంకా. సో ఇలా ఈ యొక్క లాజిక్ ని మనం బ్రేక్ చేయాలి అన్నప్పుడు కేస్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ జాబ్ ఈక్వల్ టు కండిషన్స్ పాస్, సో వాళ్ళకి అంత పెంచాలి. సో జాబ్ ఈక్వల్ టు క్లర్క్, సో వాళ్ళకి అంత పెంచాలి. సో కేస్ ఎక్స్ప్రెషన్స్ త్రూ మనం అచీవ్ చేయొచ్చు. లైక్ ఇది మనం డిఫరెంట్ టేబుల్స్ నుంచి కూడా చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ కావాలి, డిపార్ట్మెంట్ టేబుల్ ఎగ్జాంపుల్ మీరు యూ కెన్ చెక్. లైక్ డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు పెంచాలి సాలరీ. సేమ్ ఇంతకు ముందు మనం మేనేజర్ క్లర్కులు చేసాం, సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చేయాలి కాబట్టి సో డిపార్ట్మెంట్ వైజ్ కూడా సేమ్ ఇంతే అవుట్పుట్ సెలెక్ట్ ఈ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ సాలరీ. కేస్ వన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 వాళ్ళకి 20%, డిపార్ట్మెంట్ నెంబర్ 20 వాళ్ళకి 18%, డిపార్ట్మెంట్ నెంబర్ 30 వాళ్ళకి 15%. సో అది పెంచమన్నారు, మనకు క్వశ్చన్ లో ఇచ్చారు. సో ఆ లాజిక్ రాసం. సో ఎండ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉన్నాడు కాబట్టి అతనికి 18% పెరిగింది. సో డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఉన్నవాడికి 15%, డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఉంటే వీడికి 15% పెరిగింది వీడి సాలరీ బేస్ చేసుకోండి. సో అలా ఏదన్నా లాజిక్ గా మనం ఇట్లా అలా మల్టిపుల్ ఉన్న వాటికి మనం ఇంక్రిమెంట్స్ పై చేయాలన్నా ఏదైనా చేయాలన్నా వీ క్యాన్ గో విత్ కేస్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో టుడేస్ ఎజెండా లైక్ మనం కవర్ చేసినటువంటివి గ్లాన్స్, ఓవరాల్ గ్లాన్స్ తీసుకుంటే లైక్ డేటా కన్వర్షన్స్, ర్యాంకింగ్ ఫంక్షన్స్, అదర్ ఫంక్షన్స్ లో ఈస్ నల్, కొల్లేస్, నల్ ఇఫ్, లైక్ కేస్ ఎక్స్ప్రెషన్. సో ఇది